తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్గపోరు మరోసారి చోటు చేసుకుంది. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రాకముందే కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే అనుచరులు కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమయానికి రాకపోవడం పట్ల ఎమ్మెల్సీ అనుచరులు పద్ధతి కాదని మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతకుముందు మున్సిపల్కు మంజూరైన ట్రాక్టర్లు ప్రారంభించే సమయంలో ఎమ్మెల్యే వర్గం నేతలు రోహిత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేయగా, అలాగే ఎమ్మెల్సీ వర్గం నేతలు మహేందర్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మున్సిపల్ ప్రాంగణం కొద్దిసేపు దద్దరిల్లింది. ఇరు వర్గాల నేతలు పోలీసులు నచ్చజెప్పడంతో వాతావరణం చల్లబడింది. దీంతో ఇరు వర్గాల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. వార్డ్ నెంబర్ 20 పద్మ, హేమలత, బిన్స్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్. వార్డ్ నెంబర్ 20 పద్మ, హేమలత, అలాగే ఎమ్మెల్సీ మహేందర్ సార్ గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, మెప్ప సంఘానికి, మా స్టాఫ్కి, పత్రిక వివేకులకు, గుండెపై అందరికి కూడా పురపాలక తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన తాండూరు మున్సిపాలిటీలో డస్ట్బిన్ల పంపకం కార్యక్రమం, అదేవిధంగా ట్రాక్టర్లు, ఆటోలు కొత్తగా మన కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి ఎన్ని అవసరం ఉంటే అన్ని తీసుకోమని చెప్పేసి చెప్పడం వల్ల పోర్టింగ్ ఫైనాన్స్ ద్వారా వీళ్ళు ఇప్పుడు వచ్చిన స్పెషల్ ఆఫీసర్స్ అంతా కూడా సాంక్షన్ చేసి కొత్తగా తీసుకోవడం జరిగింది. ఆఫీసర్స్ ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎక్స్ చైర్పర్సన్స్ కానీ కౌన్సిలర్స్ కానీ అందరికీ చెప్పాల్సి ఉండేది, కానీ మరి ఎందుకు చెప్పలేదు? మరి 31 మంది కౌన్సిలర్స్ ఉండేది,
అందరికీ చెప్పాలి, అందరికీ ఒకే విధంగా చూడాలి. కొంతమంది చెప్పి కొంతమందికి చెప్పకపోవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఇది చాలా తప్పు. అంటే మరి పొరపాట అలవాటు నాకు అర్థం కాలేదు. ఇక్కడ అఫీషియల్సే మరి విడగొడుతుంటారా అందరినీ? మీతో మాకు సంబంధాలు లేవా? మెప్మా వాళ్ళతో మాకు సంబంధాలు లేవా? ఏ కార్యక్రమం ఉన్నా మేము ప్రతి ఒక్క కౌన్సిలర్స్ని మీతో చెప్పి చేసుకున్నాం, ప్రతిదానికి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకున్నాం. కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాల్సిన బాధ్యత ఆఫీసర్ల మీద ఎంతైనా ఉంది. చెప్తున్నాను సార్ మళ్ళీసారి, ఎప్పుడు చెప్పినా అందరికీ ఒకే రకంగా చెప్పండి. ఒకరికి చెప్పడం, ఒకరికి చెప్పకపోవడం, ఒకరికి మైక్ ఇవ్వడం, ఒకరికి మైక్ ఇవ్వకపోవడం అనేది పద్ధతే కాదు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎమ్మెల్సీ గారు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారికి కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఉంటేనే వాళ్ళిద్దరితో పాటు మేమందరం కూడా నడుస్తాం. వాళ్ళిద్దరితో పాటే మేము కూడా ప్రోగ్రామ్స్ చేస్తాం. కాబట్టి మీరు అందరినీ చూసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుండేది. అంతేగాని టైం ఎన్ని గంటలు పెట్టి చెప్పండి మీరు, ఎన్ని గంటలు ఎంత ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎట్లా చూద్దాం మరి ఏమైందో. వాస్తవం కూడా మీరు టైం ఎన్ని గంటలకు పెట్టినా చెప్పండి మీరు ఫస్ట్. టైం తప్పి వచ్చి ఏదో మాట్లాడతామంటే కాదు. టైం ఎన్ని గంటలకు చెప్పారు? టైంకి ఏదో మేము మీకు అడుగుతలేదు. రోహిత్ రెడ్డి గారు మేము అడుగుతలేదు, మేము కమిషన్ అంటే అడుగుతున్నా, మీకు అడుగుతలేదు. ఎమ్మెల్యే గారికే చెప్తున్నాం, మేము కమిషనర్కి చెప్తున్నామా, ఆయన కాదని. పెద్ద మనిషితో నేను మాట్లాడుతున్నా, నేను చిన్న పిల్లని కాదు, నేను కూడా పెద్ద మనిషి. తిరిగొచ్చే బులెటిన్ లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.